మనలో చాలామందికి కారు వాడుతున్నా దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోవచ్చు. అవేమిటనే దానిపై ఆటోమొబైల్ ఇంజనీర్లు సమగ్రంగా ఈ హెచ్చరికలు చేస్తున్నారు. వీటిలో మొదటి సంగతి కారు వాడకపోయినా టైర్లు మార్చాల్సిందేనా అని చాలామంది భావిస్తారు. మార్చి తీరాలి, ఎందుకంటే మనం కారును వాడినా వాడకపోయినా ఎక్కువ కిలోమీటర్లు తిరగకపోయినా 3-4 ఏళ్లకు ఒకసారి టైర్లు మార్చుకోవాలి. అప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదాలు జరగవు. మనం కారుపై 10-20 కిలోమీటర్లు ప్రయాణం చేశామనుకోండి, సాధారణంగా టైర్లో ఉండే గాలి పరిమాణవుల పీడనం 30-35కు పెరుగుతుంది. ఆ పెరుగుదలను టైర్ తట్టుకోగలగాలి. అయితే కొత్త టైర్లలా 3-4 ఏళ్లు వాడేసిన టైర్లు ఆ పీడన పెరుగుదలను తీసుకోలేవు, అది మనం గుర్తించలేం. అలాంటి సమయంలో 80 కిలోమీటర్ల స్పీడు దాటిన తర్వాత పాత టైర్లు పేలిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకు అలా పేలిపోయిందో సాధారణంగా గుర్తించలేం, కానీ కారణం మాత్రం టైర్లు పాత పడిపోవడమే. ఇక రెండవ ముఖ్య అంశం, హజర్డ్ బటన్ ఎప్పుడు ఆన్ చేయాలి అని. ఏ కార్లోనైనా హజర్డ్ బటన్ అనేది కామన్ గా ఉంటుంది. దీనిని ప్రమాదకరమైన పరిస్థితులు, పంక్చర్లు అయినప్పుడు, అత్యవసరంగా రోడ్ల పక్కన ఆపాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. కానీ చాలా మంది కూడళ్లలో ఆపినప్పుడు కూడా వాడేస్తుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు హజర్డ్ బటన్ వాడితే దాని ప్రాధాన్యం పోతుంది. హజర్డ్ బటన్ వల్ల కారుకున్న 4 లైట్లు ఆన్ అయి బ్లింక్ అవుతూ ఉంటాయి. దీంతో ఎవరైనా మన కారును చూస్తే మనం ప్రమాదంలో ఉన్నామని గుర్తిస్తారు. దీనిని అత్యంత ముఖ్యమైన సమయాల్లోనే వాడాలి. కారు డ్రైవింగ్ లో 3వ అంశం, ఎయిర్ బ్యాగ్ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోని అవసరం లేదా. ఎయిర్ బ్యాగ్ ను సెకండరీ రెసిస్టెంట్ సిస్టమ్ అంటాం. ఫస్ట్ రెసిస్టెంట్ సిస్టమ్ సీట్ బెల్ట్. ప్రమాదం జరిగినప్పుడు మనం స్టీరింగ్ మీద పడతాం, ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే అది బాంబుతో సమానం, అది మనకు మరింత ప్రమాదాన్ని తెస్తుంది. అదే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా మనం సీటుకు ఆనుకునే ఉంటాం, అప్పుడు ఎయిర్ బ్యాగ్ మన మీదకు ఓపెన్ అవుతూ మెల్లగా వస్తుంది, దాని వలన రక్షణ కలుగుతుంది. అటుపై 4వ అంశం, కార్లో పర్ఫ్యూమ్ ఉపయోగించవచ్చా. పర్ఫ్యూమ్లలో ఆల్కహాల్ కొద్ది మోతాదులో ఉంటుంది. కార్లో ప్రయాణిస్తున్నప్పుడు లోపల ఆక్సిజన్ కాస్త తక్కువే ఉంటుంది. ఆ ఆక్సిజన్కు ఈ పర్ఫ్యూమ్లోని ఆల్కహాల్ కలిసి రసాయన చర్య పొందితే కారు లోపల శ్వాస ఇబ్బందులున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా కారులో అన్ని ఎలక్ట్రిక్ భాగాలే ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగితే పర్ఫ్యూమ్ దానిని మరింత పెంచుతుంది. అందుకే పర్ఫ్యూమ్ వాడకుండా ఉంటేనే మంచిది. ఆ తర్వాతి 5వ అంశం, ఫాగ్ ఏర్పడినప్పుడు ఏం చేయాలి. చల్లని సమయాల్లో వర్షం పడినప్పుడు వాతావరణంలో మార్పులు అకస్మాత్తుగా వస్తాయి. అలాంటి సమయాల్లో కారులో ఉన్న ఉష్ణోగ్రతలకు బయటి ఉష్ణోగ్రతలకు మధ్య తేడా వల్ల విండో షీల్డ్ మీద, వెనుక అద్దం మీద ఫాగ్ ఏర్పడుతుంది. దానిని పోగొట్టాలంటే కారులో ఏసీ కొద్దిసేపు ఆన్లో ఉంచాలి. అలా చేస్తే ఫాగ్ తొందరగా తొలగిపోతుంది. అలాంటి వాతావరణంలో డ్రైవింగ్లో ఉంటే విండో గ్లాసెస్ను 1-2 ఇంచులు కిందికి దించి వెళ్ళగలిగితే ఫాగ్ ఏర్పడదు. ఆ తర్వాతి ముఖ్య విషయం 6వ అంశం, కారులో హీట్ తగ్గించాలంటే ఏం చేయాలి. ఎండలో పార్క్ చేసిన కారులో హీట్ పెరుగుతుంది. కారు తీసే ముందు క్రాస్ విండోస్ ఓపెన్ చేయాలి. అంటే ముందు వైపు లెఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వెనుక వైపు రైట్ డోర్ ఓపెన్ చేసి కాసేపు ఉంచితే లోపలున్న వేడంతా వెళ్ళిపోతుంది. ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కారు స్టార్ట్ చేసే ముందు అద్దాలు దించి కనీసం 1/2 కిలోమీటర్ డ్రైవ్ చేసి ఈలోపు బ్లోవర్ ఆన్ చేసుకోవటం వల్ల లోపలున్న వేడి బయటకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏసీ వేసుకుంటే కూలింగ్ తొందరగా అవుతుంది. ఆ తర్వాత విషయం 7వ అంశం, గమ్యం చేరుకోగానే కారును వెంటనే ఆపకూడదా. 1-50 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసిన తర్వాత కారును ఆపాల్సి వస్తే వెంటనే ఆపకూడదు. తప్పనిసరిగా 2-3 నిమిషాలు ఇంజిన్ ఆన్లోనే ఉంచి తర్వాత ఆపాలి. ఎందుకంటే ఆ సమయంలో కూడా కారులోని ఉష్ణోగ్రతల కారణంగా లోపలున్న టర్బో చార్జర్స్, ఇతర పరికరాలన్నీ కూడా ఒక్కసారిగా సాధారణ స్థితికి రాలేవు. అందుకే అవి సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం ఇచ్చి అప్పుడు కార్ ఇంజిన్ ఆపాలి. అప్పుడే ఇంజిన్లోని ఆయిల్స్ కూడా సాధారణ స్థితికి వచ్చి లూబ్రికేషన్ బాగా జరుగుతుంది. అందరికీ వచ్చే మరో ముఖ్య సందేహం 8వ అంశం, డౌన్ రోడ్లపై కార్ను న్యూట్రల్ చేసి వెళ్ళవచ్చా. ఎక్కడైనా డౌన్ రోడ్లు రాగానే ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ పొదుపు చేయడం కోసం బండి ఇంజిన్ను ఆఫ్ చేస్తారు. కానీ కారుకు అలా చేయకూడదు. ఎందుకంటే కారును డౌన్ రోడ్లపై న్యూట్రల్ చేస్తే బండిపై మొత్తం నియంత్రణ కోల్పోతాం. డ్రైవింగ్లో ఎంత అనుభవం ఉన్నా కూడా అలా చేయడం తప్పుడు నిర్ణయమే అవుతుంది.
ఎందుకంటే గేర్ మార్చేటప్పుడు గేర్తో పాటు ఆటోమేటిక్ బ్రేకింగ్ కూడా జరిగేటట్లు ఏర్పాటు ఉంటుంది. ఘాట్ రోడ్లపై లేదా బాగా డౌన్ ఉన్న రోడ్లపై జర్నీ చేసేటప్పుడు ఈ సిస్టమ్ వలన కారు కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అదే న్యూట్రల్ చేశామనుకోండి బ్రేక్ కూడా పనిచేయదు. అది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి కక్కుర్తి పడి ఇంజిన్ ఆపవద్దు. ఇవన్నీ ప్రతి డ్రైవర్ బాగా గుర్తుపెట్టుకుని కారు నడిపితే ప్రమాదమే జరగదు. దీన్ని మీ ఫ్రెండ్స్కు కూడా పంపి వారిలోనూ చైతన్యం తీసుకురండి.